HL జిల్లా బోడపల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో చెల్లపల్లిలోని క్రాంతి నగర్ నుండి అరవింద నగర్ వరకు గల బీటీ రోడ్డు పనులకు మంత్రి చామకూర మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బోడపల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, బోడపల్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, కార్పొరేటర్ల కోఆప్షన్ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. मन బోడపల్ కార్పొరేషన్ చెంగిచల్రా ఒకటో డివిజన్ లో కోటి 30 లక్షలు పెట్టి ఒక కిలోమీటర్ పైన ఈ రోడ్ కూడా ఈ రోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఈ బడ్జెట్ లో కూడా మనం 80 కోట్ల దాకా ఈసారి బోడపల్ బడ్జెట్ కూడా మనం బడ్జెట్ కేటాయించుకున్నాం కాబట్టి మనకు డబ్బుల ప్రాబ్లం లేదు. ఈ చెంగిచల్రా ఈ ఊరు మన ఒకటో నంబర్ గాని రెండో నంబర్ గాని మూడో నంబర్ల గాని కొత్తగా ఒక 500 ఎకరాలల్ల ఇల్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, మళ్ళా రోడ్ల ప్రాబ్లం ఉంది కాబట్టి తప్పకుండా వీళ్ళకి స్పెషల్ గా మొన్ననే ఆ కాలనీకి శివదుర్గానగర్ కాలనీకి మొన్న పోయి అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకు కూడా 3 కోట్ల 10 లక్షలతో టెండర్ కూడా అయింది. వాళ్ళకు కూడా ఇంటింటికి నీళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. డబ్బులు కూడా మేము మా మున్సిపాలిటీకి కూడా కట్టాం 30 కోట్లు, వాళ్ళు కూడా 70 కోట్లు, 80 కోట్లు, వాళ్ళు కూడా దానం కిషోర్ మన వాటర్ వర్క్స్లు కూడా కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ 1 ఇయర్ లోపల రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ సెకండ్ ఫేజ్ మిషన్ భగీరథ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. దానికి తోడు మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు కూడా మొన్న రివ్యూ మీటింగ్ పెట్టిండు. ఎక్కడెక్కడైతే కొత్త కాలనీలు వస్తున్నాయో ఎక్కడెక్కడైతే మొన్న పెద్ద ఎత్తున వరదలు నీళ్లు కాలువలు నాలలు చెరువులు పొంగి వచ్చినాయి చూడు 100 సంవత్సరాల కింద పడ్డ వాన మొన్న పడ్డది కదా, ఆ వానకు కూడా నీళ్లకు దారి స్టామ్ వాటర్ కు దారి చూపించాలి. డ్రైనేజ్ కూడా ఎక్కడ కూడా చెర్లలో కలవద్దు, డ్రైనేజ్ కూడా ఎస్టిమేట్ చేయమన్నాడు మా కమిషనర్. వాళ్ళంతా కూడా ఎస్టిమేట్ చేస్తున్నారు, తప్పకుండా ఇవన్నీ కూడా మనం రాబోయే కాలంలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటామని కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై బోడపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటో డివిజన్ లోనే 30 లక్షల రూపాయలు ఇప్పుడే 10 నిమిషాల ముందు మన మంత్రివర్యులు శామకూర మల్లారెడ్డి గారి చేతుల మీదంగా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. రాను నాకు నా వార్డులో 28 కాలనీలు ఉన్నాయి, 28 కాలనీలు కూడా ప్రతి కాలనీ కూడా మంచి చెడులు తిరిగి అరుచుకోవడం జరుగుతుంది. చాలా ఎందుకంటే ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్న ఏరియా కనుక ఇప్పుడు బాగా కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి, దానికి డ్రైనేజీ రోడ్లు వాటర్ సమస్య లేదు. వాటర్ గురించి కూడా మొన్న కూడా మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకపోతే మున్సిపల్ నిధుల నుంచి 130 లక్షలు వాటర్ది కూడా ప్రారంభం అవుతుంది. ఇంకా నా ముందడున్న కాలనీలు కూడా కొన్ని డ్రైనేజ్ సమస్యలతో చాలా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు అడిగే దాంట్లో వాస్తవం ఇది ఉన్నది, ఎందుకంటే తలవిడిదిగా మనకు వచ్చిన పండు ఒక్కో కార్పొరేటర్కు 20 కోట్లు, 30 కోట్లు ఇస్తే నాకు పెద్ద మనసుతో మల్లారెడ్డి గారు చేసుకొని కూడా 2.5 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు డ్రైనేజీ సీసీ రోడ్లు కొన్ని బీటీ రోడ్లు కూడా జరుగుతున్నాయి. దానికి కూడా ముందు కూడా దారకనార్ ఫేజ్ 1 ఫేజ్ 2 కూడా మొన్ననే పెట్టిన టెండర్లు ఉన్నాయి.